నీ హృదయంలో ఉంటే నిజాన్ని నీకు పట్టి ఉండడానికి ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పూర్వజన్మ సంస్కారాలు ఉన్నా, ఎన్ని 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 అవరోధాలు ఉన్నప్పటికీ అవరోధాలు అనేది చీల్చి ఈ మౌనం ఏం చేస్తుందంటే రంపం కోసినట్టు వాటిని కోల్చి అటుని చీల్చి 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 మౌనం మా మౌనం ఎలాగా ఉడికి బలహీన శక్తివంతుందా అట్లా నీ చీల్చుకుంటూ నీ హృదయంలో ఉన్నటువంటి నిజాన్ని నీకు పట్టి ఇస్తుంది. అది గురువు యొక్క అనుగ్రహం. అది మాటలతో మాటలకు అందదు, చెప్పటానికి మాటలకు అందదు, మాటలకు అందని దాన్ని ఎలా చెప్పమంటారు, చేతితోటి రాయించాలంటే రాతకు అందదు, రాతకు అందని దాన్ని ఎలా రాయమంటారు, మాటలకు అందదా, మాటలకు అందని దాన్ని ఎలా మాట్లాడమంటారు, ఆంచేసి ఎలా వస్తున్నాడు వాడు, ఎలా వస్తున్నాడు వచ్చేవాడు వాళ్ళు ఎంత వేగంగా వస్తున్నాడు, గురువు యొక్క దయ సైలెంట్, ఆ మౌన భాషణ, ఆ మౌనం కూడా అంత శక్తివంతంగా ఉంటుంది. రంపపు కోత మీకు ఆ పునర్జన్మలో తీసుకొచ్చే హేతువులన్నింటినీ రంపపు కోత పెడుతూ లోపలకు చొచ్చుకుపోయి మీ హృదయంలో నిజాన్ని పట్టించే గురువు యొక్క మౌనం. అది గ్రహించిన వాళ్ళు ధన్యులు.